వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ, నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ రోజు మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారు లేచి నిలుచోలేని పరిస్థితి ఉన్నా ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయక భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని మార్కాపురం మండలం గజ్జలకొండ పంచాయతీ మరియు తర్లుపాడు మండలంలోని పోతలపాడు పంచాయతీలలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, మహిళా సోదరీమణులు భారీగా పాల్గొన్నారు. మీ అందరి ఆశీస్సులు, మీ అందరి దీవెనలు, అందరి సహకారం ప్రతి ఈరోజు మీ ముందు రాగలిగా అంటే మీకు చాలా మందికి అనుకోవచ్చు, ఎందుకు అప్పుడే బయటకు వచ్చినాం, ఎందుకు అప్పుడే వచ్చారని. వాస్తవంగా నేను ఇంకా మామూలుగా నడవాలంటే ఇంకా మొన్న పైన పడతాను. దసరా అయిపోయి దసరా దిగిపోవాలి అంటే కానీ నేను పూర్తిగా నడవలేదు. కానీ వాస్తవాలు చూసినాక ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఇంకా పోకపోతే ఇబ్బంది పడతామని చెప్పి నేను రోజు బయలుగా వచ్చాను. బయలుదేరుతాము, రిస్క్ పడకుండా తిరగలిగితే కంటిన్యూ చేసి అన్ని వాళ్ళు తిరుగుదాము, లేదంటే ఒకటి రెండు రోజులు తిరిగి అయిపోదామని చెప్పి ఫస్ట్ మన ఊరే పెట్టుకున్నాం. ట్రైన్ లో చూద్దాం ఎట్లా జరుగుతుందా ఏంటని. నాకు మేజర్ ఏంటంటే కాలుకి మంచి దెబ్బ తగ్గింది, అలాగే మన కాలర్ బోన్ ఎదిగితే ఇక్కడ ఒక ప్లేట్ వేశారు. ఈ సైడ్ ఉన్నటువంటి మన పక్క కంపెనీ బాగా దెబ్బ తిన్నాయి. ఈ రెండు కుడి పక్క ఎడం పక్క కూడా ఫ్రాక్చర్ అయింది. ఇట్లా అన్ని రకాలుగా దెబ్బలు అయితే బాగున్నాయి. కానీ ఈ దెబ్బలు పక్కన పైన ఎందుకు వచ్చారంటే పరిస్థితి మీరు అర్థం చేసుకోవాలి. నేను 45 రోజులు హాస్పిటల్లో ఉన్నా. హాస్పిటల్ అంటే హాస్పిటల్ కావచ్చు, అక్కడ హైదరాబాద్లో ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఇక్కడ 45 రోజులు పాటు అందరూ మన వాళ్ళు నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా ఒక పని పట్టించుకోలేదు, పార్టీ పని సభకు చేయలేదు, ఒక్కళ్ళు ఒక ఓటు చేస్తలేదు, ఒక్కళ్ళు ఒక ఓటు చేస్తలేదు, ఒక దొంగ ఓటు తీసేయలేదు. వాళ్ళ లక్ష్యం ఏంటంటే ఊరికి ఒక ఊరికి బూత్ కొన్ని 20 పార్టీ ఓట్లు తీసేయాలనేది వాళ్ళ లక్ష్యం. మన 20